నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా జై లవకుస చిత్రాన్ని బాబీ డైరెక్షన్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ హిట్ చిత్రం తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో నిర్మించాలని కళ్యాణ్ రామ్ అనుకుంటున్నాడట. బడ్జెట్ కి వెనకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడట కళ్యాణ్ రామ్. అందుకే బాలీవుడ్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను ఈ చిత్రం కోసం రప్పిస్తున్నాడట. ఎలాగో ఎన్టీఆర్ మూడు పాత్రలతో కనిపించడంలోనూ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ చిత్రానికి 45 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దని అన్నయ్య కళ్యాణ్ రామ్ కి చెప్పాడట. కానీ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సలహాని పాటించకుండా ఈ చిత్రానికి 65 కోట్లకి పైగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యాడట. కేవలం నాణ్యతపరమైన విషయాల కోసమే ఆ మాత్రం బడ్జెట్ ను పెట్టాల్సి వస్తుందని ఎన్టీఆర్ కి కళ్యాణ్ రామ్ వివరించాడట. మరి కళ్యాణ్ రామ్ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఎన్టీఆర్ మూడు పాత్రలకి ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ని తీసుకురావాలన్నా, టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేయాలన్నా, మంచి విలువలున్న చిత్రాన్ని తెరకెక్కించాలన్నా ఆ మాత్రం బడ్జెట్ అవసరమే. కాకపోతే ఎన్టీఆర్ మాత్రం అన్నయ్యకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా అలా తక్కువ బడ్జెట్ పెట్టమని సలహా ఇచ్చుండొచ్చు. ఏదేమైనా ఇలా అన్నదమ్ములు ఒకరికొకరు కష్ట సుఖాలు పంచుకోవడం మాత్రం చూసేవారికి కన్నుల పండుగగా ఉంది అనేది నిజం.